రాములమ్మ విజయశాంతి మళ్ళీ తెర మీదకు వచ్చింది. అది కూడా అట్లా ఇట్లా కాదు, తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పేసింది. ముఖ్యమంత్రి కావడానికి ఆవిడకున్న అర్హత ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందట. తెలంగాణ రాష్ట్ర సమితి, ఎవరైతే తెలంగాణ ఏర్పాటుకి ఛాంపియన్ అని ప్రకటించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పట్లో నాయకురాలు విజయశాంతి. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేది, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళింది, చిట్ట చివరికి టీఆర్ఎస్లో చేరింది. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆవిడ పార్టీ నుండి కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి పార్టీ అంటూ ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి కూడా చెందింది. అట్లాంటి విజయశాంతి ఇవాళ అర్జెంటుగా తెలంగాణ ఎలా తెచ్చిపెట్టిందో చెప్పాలి. తెలంగాణ పోరాటంలో ఆవిడ కూడా పాల్గొని ఉండొచ్చు కానీ లీడ్ చేసినటువంటి వ్యక్తిగా మాత్రం కాదు. కేసీఆర్తో కంపేర్ చేస్తే అసలు విజయశాంతి నథింగ్ అని చెప్పాలి. దేవేంద్ర గౌడ్ లేకపోతే నరేంద్ర లాంటి వాళ్ళు గతంలో చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేశారంటాం అతిశయోక్తి లేదు, కానీ విజయశాంతి ఆ స్థాయిలో పోటీ పడిందంటే మాత్రం భ్రమ. ఆవిడ చెప్పినా కూడా జనం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అయితే కోరుకున్నటువంటి వాళ్ళల్లో ఆవిడ కూడా ఒకటి, అలాగే పోరాటాలు చేసినటువంటి వాళ్ళల్లో ఆవిడ కూడా ఒకటి. రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు పన్నడంలో మరొక వైపున టాక్టికల్గా కాంగ్రెస్ పార్టీని తల వంచి జరిగేలా చేయటంలో, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆశని మరింతగా రెచ్చగొట్టి రాష్ట్రం ఇప్పించుకోవడంలో, ఇంకొక వైపున పోరాటాలలో జనాలందరినీ కూడా మమేకం చేయడం, ఆ పోరాటాలకి జనం అందరూ కూడా పార్టీ పేరుతో అయితే రావట్లేదని చెప్పి జేఏసీ పెట్టించి, ఆ జేఏసీని తెర వెనక నుండి నడిపించి ఒక స్ట్రాటజిక్గా అన్ని పార్టీలను ఒకతాటి మీదకి తీసుకురావడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఏమాత్రం పట్టకుండా నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి వ్యక్తి విజయశాంతి. కేవలం తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిట్టిపోయడం అన్నటువంటిది ఆవిడకి ఒక పెద్ద క్యాజువల్ అయిపోయింది. ఇంకొకటి సినిమా యాక్టర్గా ఆవిడకున్నటువంటి పేరు తప్పించి రాజకీయంగా ఆవిడ సాధించిందేం లేదు. అట్లాంటి విజయశాంతి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడానికి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, భారతీయ జనతా పార్టీ సైలెంట్ అయిపోయింది, రేవంత్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరగలిగితే అధికారంలోకి వచ్చేస్తుంది అన్నటువంటి నమ్మకం. అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి అర్జెంటుగా తాను సీఎం అయిపోవాలని సీఎం రేసులో ఉన్నానని ప్రకటించుకోవడం. ఇప్పటికే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, అరుణ, డీకే అరుణ, ఇంతమంది సీఎం అభ్యర్థులు, ఇంకోవైపున బట్టి విక్రమార్క, ఇట్లాంటి వాళ్ళందరూ, దామోదర్ రాజనరసింహ, ఇంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులకి తాజాగా ఇప్పుడు విజయశాంతి కూడా ఓ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యాడవడం తప్పించి కాంగ్రెస్ శ్రేణులకి మరొక ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందు తెలిసి జనం ముందు నవ్వుకోవడానికి తప్పించి ఒరిగేటువంటిది ఏం లేదు. విజయశాంతి వల్ల కాంగ్రెస్ కొత్తగా వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. ఆవిడ ప్రౌడ్ పుల్లర్గా సినిమా యాక్టర్ కాబట్టి ఆవిడ వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి చూడడానికి, కాంగ్రెస్ సభలకి నలుగురిని పోగేయడానికి ఉపయోగపడుతుంది తప్పించి, ఆవిడేదో రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బ కొట్టగలిగినంత శక్తివంతురాలు అనేది జనం నమ్ముతారనుకోవడం భ్రమే.